రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను కావలి రూరల్ పోలీసులు కట్టడి చేశారు. కావలి రూరల్ సీఏ రాజేష్, ఎస్ఐ సుమన్ సిబ్బంది వేటాడి ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ వివరాలను కావలి డీఎస్పీ వెంకటరమణ వెల్లడించారు. ఒడిశా, కేరళ రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులతో నెల్లూరు జిల్లాకు చెందిన మరికొందరు ముఠాగా ఏర్పడి గంజాయి సరఫరాలో భాగస్వాములు అయ్యారు. ఒడిశా నుంచి బెంగళూరుకు, కేరళ రాష్ట్రం కన్నూరు ప్రాంతానికి చెందిన అబ్దుల్ సాజిద్, తాజాకోడ్ ప్రాంతానికి చెందిన పరతాయిల్, అమర్నాథ్ అనే ఇద్దరు గంజాయి తరలిస్తూ కావలి రూరల్ సీఏ రాజేష్ కు పట్టుబడ్డారు. వీరి నుంచి 40 కిలోల గంజాయి ఒక కారు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరో 17 మంది ఈ గంజాయి సరఫరా విక్రయం చేస్తున్నట్లు బయటపడింది. కావలిలో వాయునంద ప్రెస్ వీధికి చెందిన కొక్కుసాయి సునీల్, బాపూజీ నగర్ కి చెందిన కేతిరెడ్డి యుగణేష్, వెంగళరావు నగర్ కు చెందిన భీమా సుమన్, నెల్లూరు నగరం కద్దూస్ నగర్ కు చెందిన ఎస్కే షమీర్, కపాడిపాలెం కి చెందిన ఎస్కే సత్తార్, ఎస్కే పగర్, వెంగళరావు నగర్ కి చెందిన సాతూరి తిరుమల, జాకిర్ హుస్సేన్ నగర్ కి చెందిన ఇరకం రాజా, ఎస్కే బబ్లు, సెట్టిగుండ రోడ్డు కి చెందిన కయ్యారపు సతీష్, ఆమదా నగర్ కి చెందిన నాగల పోలయ్య, కలిగిరికి చెందిన ఈసా జయరాములు, బోగోలు మండలం కల్లిమడుగు చెందిన గోగుల శ్రావణి, ఇందుకూరుపేట మండలం కోడూరు చెందిన ఓమరేష్, వలిటీరుపాలెం మండలం పోకూరుకి చెందిన నల్లగట్ల అరుణమ్మ, కందుకూరుపట్నం రామ్నగర్కు చెందిన నల్లగట్ల నాగరాజులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వీరి నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పట్టుబడిన మొత్తం 100 కిలోల గంజాయి విలువ సుమారు 50 లక్షల విలువ ఉంటుందని చెప్పారు. పరారీలో కేరళ రాష్ట్రానికి చెందిన నజీర్, ఒడిశా రాష్ట్రానికి చెందిన బబ్లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. భారీ కేసును ఛేదించిన కావలి పోలీసులను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ చెప్పారు. సార్, ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ చేశారు? ఇందులో ముఖ్యంగా ఇది నజీల్ అనే వ్యక్తి, కేరళకు చెందిన వ్యక్తి, ఇక్కడ మైసూర్లో ఉంటాడు. ఇతని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాడు, అబ్దుల్ సాజీద్, తర్వాత అమర్నాథ్ అనే వాళ్ళని తీసుకెళ్ళాడు. అతనితో పాటు తీసుకెళ్ళి బాబులని ఒడిశా అతని దగ్గర వీళ్ళని కొనుగోలు చేయడం జరిగింది. 100 కిలోలు కొనుగోలు చేసి వస్తా మా కావలి ప్రాంతంలో అమ్ముకుంటా ఉన్నారు. వీళ్ళు కొంత వాళ్ళకి అమ్మడం జరిగింది. మిగతాది కార్లు ఉన్నప్పుడు మనకు రాబడిన సంవత్సరం మేరకు ఎస్ఐ గారు, కావలి రూరల్ ఎస్ఐ గారు సుమన్, తర్వాత ఈ చెక్ చేసినప్పుడు దొరికింది. వెంటనే తహసీల్దార్ గారికి, కావలి తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ప్రొసీజర్ మేరకు సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని దర్యాప్తు చేసినటువంటి కావలి రూరల్ సీఏ గారికి, అదేవిధంగా ఎస్ఐ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళ యొక్క ఎఫర్ట్స్తో మనకి ఈరోజు దాదాపు 100 కిలోల గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు 19 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరిగింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి, కావలి.